ఈరోజు న్యూ అప్డేట్ గురించి అయితే తెలుసుకున్నాము. ఏంటి ఇక్కడ న్యూ అప్డేట్స్ అంటే, పీవీసీ మెటా, మన పీవీసీ మెటా టోకెన్ అనేది మనకి ఇక్కడ విత్డ్రా ఆప్షన్ అనేది ఇచ్చినట్టున్నారు. అంటే మన పీవీసీ మెటాలోకి వెళ్ళి మనము అక్కడ మనం విత్డ్రా ఇంతకుముందు విత్డ్రాల్ అని ఉండింది, అది ఇప్పుడు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అనే ఉన్నట్టుంది. దానివల్ల మనకేందంటే అక్కడ ఉన్న ఏదైతే కాయిన్స్ మిగిలి ఉన్నాయో, స్టేకింగ్ కాకుండా అన్స్టేకింగ్ మనకు డైలీ రిలీజింగ్ అయ్యే కాయిన్స్ను మనకేందంటే విత్డ్రా అనేది ఇవ్వడం జరుగుతుంది. చూడండి, పీవీసీ ఇక్కడ మనకు 0.995 అయితే వీళ్ళు రిసీవింగ్ చేసుకోవడం జరిగినది. ఒకసారి చూద్దాం. ఎందుకోండి, అటెన్షన్ ఫర్ విత్డ్రా, విత్డ్రా ఆర్ అలౌడ్ విత్ అట్లీస్ట్ 1 పీవీసీ మెటా టోకన్, థ్యాంక్ యూ. ఓకే, అంటే ఇక్కడ మనకైతే న్యూ అప్డేట్లో పీవీసీ మెటా .io మనకి ఇక్కడ విత్డ్రా ఆప్షన్ కూడా ఇచ్చారు. అంటే మనము స్టేకింగ్ చేసాం కదా, స్టేకింగ్లో మనకేం చేసినారు, డైలీ 0.25 ఎంతో రిలీజ్ అయితే చేస్తున్నారు. ఆ రిలీజింగ్ అయితే కనుక మనకు విత్డ్రా అయితే కనుక ఇస్తున్నారు. చూద్దాం, ఇక్కడ చూడండి, ఎంటర్ పీవీసీ మెటా ట్రాన్స్ఫర్, అంటే మనం అక్కడ ఎంటర్ పీవీసీ మెటా అంటే ఆల్రెడీ మనం చూసాం కొన్ని వీడియోస్లో పెట్టాం మనము, ఆల్రెడీ రిసీవింగ్ ఏ విధంగా చేసుకోవాలి, లేదు మనం అక్కడ పెరల్వైన్ అక్కడ ఏ విధంగా చేయాలనే విషయాలు అయితే ఇంకా కొన్ని అయితే తెలుసుకుందాము. సరే, దాన్ని కూడా మనం ఇప్పుడు చూద్దాము ఒకసారి. 0.24 ఓకేనా, ఒకసారి మనం వెళ్దాం. ఇద్దాం చూడండి, విత్డ్రా కూడా అయింది. స్టేకింగ్ అంటే ట్రాన్సాక్షన్ రిపోర్ట్, వీళ్ళకు 1111 వచ్చాయి. ఈరోజు అయితే పీవీసీ 11 ఉన్నాయి కదా, విత్డ్రా అయితే ఒకటే వచ్చేసింది. మనకు డైలీ 1 విత్డ్రా అయితే ఇచ్చే విధంగా వీళ్ళైతే కనుక ఉన్నట్టున్నారు. కాబట్టి మనం ఒకసారి మనం దాంట్లో కూడా చెక్ చేద్దాము. 1 మినిట్, ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేస్తున్నాము. ట్రస్ట్ వ్యాలెట్, ఓకే, పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ ట్రస్ట్ వ్యాలెట్కి వెళ్ళిన తర్వాత అంత చూపిస్తుంది మీకు. ఇక్కడ ట్రస్ట్ వ్యాలెట్ మన టోకెన్ అనేది ఉంటుంది కదా, ఇక్కడ మన టోకెన్ సంబంధించి రిసీవింగ్ కొట్టిస్తాము. రిసీవింగ్ కొట్టేసి మనకి ఇక్కడ కాపీ అనేది చేస్తాము, లెఫ్ట్ సైడ్ కాపీ ఉంది కదా, కాపీ చేస్తున్నాము. ఓకేనా, నెక్స్ట్ డిఆప్లోకి వద్దాము. డిఆప్స్లోకి వచ్చి మన పెర్ల్వైన్ పీవీసీ మెటా ఐఓలోకి వెళ్దాము. ఓకేనా, కనెక్టింగ్ బయ్యింగ్, ఇక్కడ ఎంటర్ పీవీసీ మెటా అని ఉంది కదా, ఇక్కడ ట్రాన్స్ఫర్ ఉంది. ఇంతకుముందు ఏం చేశారు, విత్డ్రా అయితే ఇచ్చారు, ఛార్జెస్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. 0.5% అయితే కనుక మనకు ఛార్జ్ అవుతుంది. ఇక్కడ మన అడ్రస్ని అయితే ఎంటర్ చేద్దాము, చూద్దాము మనం అయితే ఫస్ట్ టైం కదా. ఓకేనా, ఇక్కడ మన కాంటాక్ట్ అడ్రస్ గురించి కూడా తెలుసుకున్నాము. మనం మనకు ట్రాన్సాక్షన్ రిపోర్ట్ చూద్దాము ఎన్ని వచ్చాయో. 2.2 ఉన్నాయి ఫ్రెండ్స్ మనకైతే కనుక, ఓకే అవుతుంది అనుకుంటున్నాను. సరే, మనము ఇప్పుడు ప్రాక్టికల్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే చాలామంది అయితే విత్డ్రా అయితే చేసినారు, చూసాము కదా. ఇప్పుడు మనకు 2.3 ఇది నాదే ఫ్రెండ్స్. నేనైతే కనుక ఈ విధంగా అయితే కనుక ఫస్ట్ నేను 35 కొనుక్కున్నాను, తర్వాత 44 కొనుక్కున్నాను. మనకు పీవీసీ టోకన్స్ మన కంపెనీ వచ్చేసి మళ్ళీ 50% ఇస్తుంది కదా, ఈ విధంగా మొత్తము మళ్ళీ రీసెంట్గా 32 కొనుక్కున్నాను నేను, మొత్తం కాబట్టి 168 దాకా సంబంధించి మనకు వచ్చినది టోటల్గా 2.27 వచ్చాయండి ఫ్రెండ్స్ మనకి. ఇక్కడ చూద్దాం మనం ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర 2 ఉన్నాయి కదా, 2 డిఫరెన్స్ చేసాము, 2 ట్రాన్స్ఫర్ కొట్టేస్తున్నాము. అటెన్షన్ ఫర్ పీవీసీ మెటా టోకెన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ యువర్ కనెక్టింగ్ వ్యాలెట్, చెక్ అప్డేట్ బ్యాలెన్స్ పీవీసీ మెటా టోకెన్ కనెక్టింగ్ వ్యాలెట్, ఓకే కొట్టేస్తాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 2 అయితే విత్డ్రా అయితే కావడం జరిగింది, అవైలబుల్ 0.3. ఒకసారి మనకు వచ్చినాయా లేదా అనే విషయాన్ని కూడా మళ్ళీ చెక్ చేద్దాం. ఎందుకంటే అంటే ఇప్పుడు మనము చాలా స్టడీ చేసాం ఫ్రెండ్స్, ప్రాక్టికల్గా మనం ఏంటంటే ఇంకా కొన్ని మిస్టేక్స్ చేస్తుంటాము. ఆ మిస్టేక్స్ నేను కాకుండా వేరే వాళ్ళు చేయకూడదు అనేది నా ఆలోచన. ఎందుకంటే మనము కొంచెం
ఇప్పుడు ఒక 4, 5, 6 అట్లా 10 కానీ వాళ్ళందరూ మనం స్టడీ చేసి ఒక అవుట్పుట్ అనేది మనం బయటకు తీస్తాము. దాన్ని బట్టి మనం ఏ విధంగా ఇల్లు మనకు పీవీసీ టోకన్స్కి విత్డ్రా చేశారో అనే విషయాన్ని అనేది నేను ఒక గంట సేపు అయింది నేను స్టడీ చేయబట్టి. సార్ వేరే సార్ మన సారు చెప్పారు సార్ ఇట్లా పీవీసీ టోకన్స్ అవైలబుల్ వస్తున్నాయంట, మీరు ఒకసారి చూడండి సార్ అనే విధంగా ఒకసారి మనకు వచ్చినాయా లేదనే విషయాన్ని చూద్దాము. వచ్చాయి ఫ్రెండ్స్, 1.99. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, అంటే ఆటోమేటిక్గా మనం అక్కడ మన దగ్గర ఎంతైతే బ్యాలెన్స్ ఉందో మినిమం ఆ బ్యాలెన్స్ ఒకటి నుంచి అవతల మనం కొట్టేసినామంటే ఆటోమేటిక్గా వస్తాయి, మినిమం 1 అని ఇచ్చారు కదా మనకి. చూడండి ఇప్పుడే కొద్ది సెకండ్స్ అయింది, మనకు మోర్ డీటెయిల్స్ కూడా చూద్దాము ఒకసారి ఏ విధంగా మనకు సక్సెస్ అయింది.